फार्मिंग टेक्नोलॉजीज प्राइवेट लिमिटेड। नमस्ते, वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़। इक विवरालकु वेल्ते, सीएम क्याम कार्यालयंलो श्री प्लवनाम संवत्सर उगादि वेडुकलु घनंगा जरिगायि। सदर्भंगा मुख्यमंत्री वाईएस जगन्मोहन रेड्डी तेलुगु प्रजलकु श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु तेलिपारु। प्रति इंटा आयुर आरोग्यालु सिरि संपदलु निंडालनि आयन आकांक्षिंचारु। अनंतरं पलुवुरु अर्चकुलनु सीएम वाईएस जगन सन्मानिंचारु। कप्पगंतुल सुब्रह्म సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రావణం చేశారు। సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు। విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు। కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్థవంతంగా అమలు చేస్తారని చెప్పారు। ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన సిద్ధాంతి గత 30 సంవత్సరాలుగా ఎంతో ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వాణారు సిద్ధాంతి గత 30 సంవత్సరాలుగా ఎంతో విశేష శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేశారు। వారి ఇప్పుడు పంచాంగం పఠనం చేయవలసి మరి దీప్యంతే సతతం భూపాః పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది। ధనధాన్య సమృద్ధి ఇక్కడ ఈ సంవత్సరం బాగా చేకూరుతుంది। అలాగే సుభిక్షం క్షేమం ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకు ఈ రాష్ట్రమంతా కూడా చాలా అనుకూలంగా ఫలితాలు తీసుకుంటూ ఉంటుంది। ఉగాది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి విశాఖ శారదాపీఠం వారు అందించినటువంటి శేష వస్త్రాలను ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు సుబ్బరామ సోమయాజులు గారు। అలాగే ఇప్పుడు श्री लिंगंपुट्ल दुर्गा प्रसाद गारु विजयवाड़ा दुर्गा मल्लेश्वर स्वामी देवस्थान प्रधान अर्चकुलु वारिनी शालवातो पट्टु वस्त्र उप प्रधान अर्चकुलु उप प्रधान अर्चकुलु श्री कोट रवि कुमार गारु చీకటిలో నుంచి ఒక దావా అని చెప్పి దాని అర్థం ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది। ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ధన్యవాదాలండి। ఇప్పుడు వ్యాపార పంచాంగం ఆవిష్కరణ తిరుపతి నగర అభివృద్ధి అంతా టీడీపీ హయా